హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజువారీగా అర్చకులు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ఆలయంలో గ్రామస్తులు పరిసర ప్రాంత భక్తుల చేతుల మీదుగా స్వామివారి తలంబ్రాల బియ్యం కలిపారు. రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడకు చెందిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాములకు చీర, సారే, గోటితో తీసిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీతారాముల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రేపు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేశారు. జమ్మికుంట నుండి ఇల్లంతకుంటకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కూడా కల్పించారు. సీతారామచంద్రస్వామి దేవాలయంలో సేవ చేసేందుకు వివిధ సేవా సమితుల సభ్యులు సిద్ధంగా ఉన్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు కళ్యాణ ఘట్టం వద్ద ఎల్ఈడి స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. భక్తులు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సైతం ఏర్పాటు చేసినట్టు ఈవో కందుల సుధాకర్ తెలిపారు.